हेलो एवरीवन वेलकम टू उत्तम्स अकाडमी टर्निंग पॉइंट कोचिंग सेंटर कड़प मरी मन को एपीपीएससी ग्रूप टू नंदु मन को मेंटल एबिलिटी अनेदी चाला कीलक पात्र पोषिस्तुंदी दीन नुंची मन को 30 मार्कुलु वस्तायि मरी सिलबस ए विधंगा उंदी ए टापिक्स उन्नायि अनेदी इक्कड चूडबोतुन्नाम मरी मन को चाला चाला कीलक टापिक एदंटे मेंटल एबिलिटी एवरैते मेंटल एबिलिटी मरी कंडफर्स मीद एक्कुव फोकस चेस्तारो वाळ्ळु डेफिनेट गा मेन्स को क्लियर चेसे अवकाशं उंदी मन को ईजी स्कोरिंग से मरी लिमिटेड सिलबस उड़ेदेमेंटे अभी करंट अफेयर्स अंड मेंटल एबिलिटी मैं चपेन मिगता अभी चपलेम अभी मैं एंत प्रिपरेशन को मन को सिलबस मन एक्त बट करंट अफेयर्स वन इयर नीचे प्रिपेरेशन खचिता अभी मन को रावासीदे मेंटल एबिलिटी मन का टापिक उन्या टापिक पक्क अवकाश కొడి మన మ్యాక్సిమం స్కోర్ చేసుకునే అవకాశం ఈ రెండే అన్నమాట కాబట్టి నాకు మ్యాథమెటిక్స్ రాదు కరెంట్ అఫైర్స్ అంటే బోర్ నేను పేపర్ చూడలేను అనుకునే వాళ్ళైతే మాత్రం డిఫరెంట్ గా మీ యొక్క మైండ్ ను చేంజ్ చేసుకోవాలా మీ యొక్క మైండ్ సెటప్ మార్చుకుంటేనే మనం గ్రూప్ 2 లో సక్సెస్ సాధించవచ్చు అయితే మరి ఏమేం ఉన్నాయి సార్ చూద్దాం ఇక్కడ సో ఏపీపీఎస్సి గ్రూప్ 2 నందు మనకు ఇక మెంటల్ ఎబిలిటీ యొక్క సిలబస్ ఏదంగా ఉంది ప్రిపరేషన్ ఎట్లా చేసుకోవాలి అని చూస్తాం ఐది యొక్క దసరా ఆఫర్ సందర్భంగా కరెంట్ అఫైర్స్ అనేది మనకు గ్రూప్ 1 గాని గ్రూప్ 2 గాని సచివాలయం గాని ఎస్ఐ కౌన్సిల్ రైల్వే ఎస్ఎస్ ఎగ్జామినేషన్స్ కు ముఖ్యంగా ఇక గ్రూప్ 1 గ్రూప్ 2 మరి సచివాలయ ఉద్యోగాలకు చాలా చాలా ఎక్సలెంట్ గా రీసెంట్ ట్రెండ్ లో కంటెంట్ తో పాటుగా ఎంసీక్యూలు ఇస్తున్నటువంటి సంస్థ ఏదంటే మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ అన్నమాట సో ఇక్కడ మనకు కంటెంట్ ఉంటుంది ఎంసీక్యూలు ఉంటాయి పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు సో వనర్ బిట్స్ ఉంటాయి మరియు జనవరి 2023 నుంచి కూడా మనం ఈ యొక్క కండిషన్ మీకు అందిస్తున్నాం అన్నమాట సో వాట్ దట్ మోడల్ టెస్ట్ సో దాదాపుగా మీకు మోర్ దన్ 75 టెస్ట్లు ఈచ్ టెస్ట్ కంటైన్స్ 30 క్వశ్చన్స్ అన్నమాట సో మాక్సిమం మీకు బిట్ పక్కపై అవకాశం ఉండదన్నమాట అయితే ఈ యొక్క 3 డేస్ అయితే మాత్రం ఏం చేస్తుంటామో మనం ప్రతిరోజు 50 పైసలతోనే మీకు కండిషన్ అందిస్తున్నాం అన్నమాట ఈ ద హిందూ ఈనాడు సాక్షి పేపర్ నుంచి కేవలం 99 రూపాయలకే ఆఫర్ 25th ముగుస్తుంది అన్నమాట రేపు మాత్రం ఉంటుంది ఈ అవకాశం మీరు కూడా జాగ్రత్త వినియోగించుకోండి మిత్రమా మరి ఈ యొక్క మెంటల్ ఎబిలిటీ నందు మనకు ఏమందంటే ఇవొక టూ పార్ట్స్ డివైడ్ అవుతుందన్నమాట మనకు ఈ మెంటల్ ఎబిలిటీ అనేది ఒకటి రీజనింగ్ అబిలిటీ రెండోది వచ్చేసి మ్యాథమెటికల్ అబిలిటీ అన్నమాట అయితే మనకు రీజనింగ్ నుంచి 15 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది మ్యాథమెటిక్స్ నుంచి 15 క్వశ్చన్స్ మొత్తం మీద అయితే మనకు 30 క్వశ్చన్స్ వస్తాయి గానీ డెఫినెట్ గా రీజనింగ్ నుంచి 15 వస్తాయా అనే మనం చెప్పలేం ఒక 3-4 క్వశ్చన్స్ అటు ఇటు పడే అవకాశం ఉంది ఏదేమైనా ఈ రెండు టాపిక్స్ నుంచి మనకు రీజనింగ్ అబిలిటీ నుంచి మరియు మ్యాథమెటికల్ అబిలిటీ నుంచి లేదా న్యూమరికల్ బేసిక్ అని కూడా అంటాం వీటి నుంచి మనకు డ్యామ్స్ అయితే మాత్రం మనకు 30 క్వశ్చన్స్ వస్తాయి మిత్రమా మరి ఈక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో మనకు మొత్తం మీద అయితే మనకు 150 క్వశ్చన్స్ ఉంటాయి 150 మార్క్స్ ఉంటుంది అందులో 150 మినిట్స్ టైం ఉంటుందన్నమాట అయితే దీంట్లో మనకు కరెంట్ అఫైర్స్ అనేది 30 మార్కులకు ఉంటుంది మెంటల్ ఎబిలిటీ అనేది 30 మార్కులకు ఉంటుంది ఈ రెండు మాత్రం మీరు మంచి స్కోర్ చేసుకోవచ్చు కొంచెం దాని మీద స్ట్రాటజిక్ మీరు ఫోకస్ చేసుకుంటే తర్వాత హిస్టరీ ఉంది ఇండియన్ హిస్టరీ అన్నమాట 30 క్వశ్చన్స్ ఉంటాయి మరి ఆంధ్ర హిస్టరీ అనేది మనకు మెయిన్స్ లో 75 మార్కులు ఉంటుంది ప్రశ్న అవసరం లేదు తర్వాత జియోగ్రఫీ అన్ని జియోగ్రఫీ ఉంటాయి ఇక్కడ మనకు ఇండియన్ జియోగ్రఫీ ఉంటుంది ఆంధ్ర జియోగ్రఫీ ఉంటుంది వరల్డ్ జియోగ్రఫీ కూడా ఉంటుంది సిక్కిం చేత మనకు 30 క్వశ్చన్స్ వస్తాయి మరి ఇండియన్ సొసైటీ న్యూ టాపిక్ అన్నమాట ఇది గతంలో ఉండేది కానీ స్పెసిఫిక్ గా మనకు ఫోకస్ చేయలేదు బట్ ఈ 3-5 నుంచి మనకు ఒక దాంట్లో 30-30 మార్కులకు అంటే 30x5 సబ్జెక్ట్స్ కట్ 150 మార్కులకు అన్నమాట మరి దీన్ని మనం ఇప్పుడు చూసామంటే మనం మెంటల్ ఎబిలిటీ చూడబోతున్నాం మెంటల్ ఎబిలిటీలో ఫస్ట్ వన్ రీజనింగ్ అబిలిటీలో సో దీంట్లో మనకి ఇచ్చిన టాపిక్స్ ఏమున్నాయంటే దీంట్లో చూద్దాం కొన్ని ఏవి ఈజీగా ఉంటాయి కొన్ని ఏవి హార్డ్గా ఉంటాయి ఇక్కడ చూడబోతున్నాం ఇక్కడ సో ఒక నెంబర్ సిరీస్ సో నెంబర్ సిరీస్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా సో గతంలో జరిగిన ఎగ్జామ్స్ అన్నీ కూడా నెంబర్ సిరీస్ లేకుండా మనకు రావన్నమాట బట్ ఈ యొక్క సంవత్సరంలో కూడా మనకు లాస్ట్ మంత్లో దాదాపు 5-6 ఎగ్జామ్స్ జరిగింది ఈ యొక్క 5-6 ఎగ్జామ్స్లలో మీకు ఏ విధంగా ఇచ్చారు ఇక మెంటల్ ఎబిలిటీ అనేది అదేవిధంగా గ్రూప్ 4 కూడా జరిగింది మనకు ప్రిలిమ్స్ జరిగింది మెయిన్స్ జరిగింది ఇవన్నీ కూడా నేను మీకు అందిస్తాను అదేవిధంగా ఎస్ఐ ఎగ్జామినేషన్ కూడా జరిగింది మనకు ప్రిలిమ్స్ జరిగింది మెయిన్స్ జరిగింది కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా జరిగింది దాంట్లో మెంటల్ ఎబిలిటీ ఏ విధంగా ఉందో కూడా నేను మీకు తర్వాత కంప్లసరీ మీకు వివరిస్తాను కాబట్టి మీరు ఖచ్చితంగా మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ యాప్ను టీపీ స్టడీస్ యాప్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల మనం అందించేటటువంటి అన్ని కూడా మీకు నోటిఫికేషన్ నుంచి అన్నిటిగా మీకు వస్తుంది మీరు చూసుకోవచ్చు అనమాట సో గతంలో జరిగినటువంటి అన్ని కూడా ఇటీవల కాలంలో అదేవిధంగా తెలంగాణలో కూడా చాలా ఎగ్జామ్స్ జరిగినాయి దాదాపు 10 ఎగ్జామ్స్ జరిగినాయి ఈ యొక్క ఎగ్జామినేషన్స్ కూడా ఏ విధంగా మెంటల్ బిట్ అడిగారు కూడా అవన్నీ కూడా నేను మీకు స్టెప్ బై స్టెప్ తీసుకొస్తాను మిత్రమా సో నెంబర్ సిరీస్ ఇచ్చారు తర్వాత లెటర్ సిరీస్ మరి ఇక నెంబర్ సిరీస్ బాగా కావాల్సిన వాళ్ళు ఏం చేయాలంటే మీరు ముఖ్యంగా ఈ యొక్క బేసిక్స్ మీద అంటే మ్యాథమెటిక్స్ బేసిక్స్ స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ
మల్టిప్లికేషన్స్ కానీ మంచి పట్టునే వాళ్ళు దీన్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో లెటర్ సిరీస్ ఉంది, తర్వాత ఆడ్ మైనట్. సో ఆడ్ మైనట్ అంటే మనం డిఫరెంట్ ఉందన్నమాట. సో మనకు ఒక ఫోర్ ఆప్షన్స్ ఇస్తారు, దాంట్లో మూడు వచ్చేసి ఒకే రిలేషన్స్ ఉంటాయి, ఇంకోటి డిఫరెంట్గా ఉంటుంది. ఆ విధంగా ఏది భిన్నమైనదో కనుక్కునేదాన్ని ఏమంటామంటే మనం ఆడ్ మైనట్ అంటాం. తర్వాత కోడింగ్ అండ్ డీకోడింగ్. సో కోడింగ్ అండ్ డీకోడింగ్. సో కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి కూడా మనకు ఖచ్చితంగా 2 to 3 బిట్స్ పడే అవకాశం ఉంది. మరి బ్యాంకింగ్ బియాండ్ వెళ్ళిపోతారు, బట్ బియాండ్ కాకుండా మనకు ఒక మీడియం లెవెల్ వరకు అంటే ఎస్ఎస్సీలో ఇల్లంగా తాడుతున్నారు, బ్యాంకింగ్ రంగంలో క్లరికల్ లెవెల్లో కోడింగ్ డీకోడింగ్ ఎట్టాడుతున్నారు, వాటి మీద మనకు క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో ఈ యొక్క నాలుగు అయితే నెంబర్ సిరీస్ కానీ, లెటర్ సిరీస్ కానీ, ఆడ్ మైన్ అవుట్ కానీ, కోడింగ్ అండ్ డీకోడింగ్ కానీ మనకు మంచి స్కోరు సింపుల్గా కూడా ఉంటుంది. తర్వాత బ్లడ్ రిలేషన్స్. సో బ్లడ్ రిలేషన్స్ నుంచి కూడా మనకు దాదాపుగా 1-2 క్వశ్చన్స్ అడగే అవకాశం ఉంది. మరి ఇక్కడ మనకు డైరెక్షన్స్ గురించి ఇవ్వలేదు. సో జనరల్గా అయితే మనకు బ్లడ్ రిలేషన్స్తో పాటుగా డైరెక్షన్స్ నుంచి కూడా బిట్టాడే అవకాశం ఉంది. అంటే ఫస్ట్ మనకి ఏమైతే ఇచ్చారో సిలబస్ దాని మీద ఎక్కువ ఫోకస్ చేసుకోండి. ఆ తర్వాత ఇంపార్టెంట్ టాపిక్స్, ఎందుకంటే గతంలో చాలా ఏపీఎస్సీ ఎగ్జామినేషన్స్ మనకి మెంటల్ బిల్డింగ్ చెప్పినప్పటికీ మనం ఎవరికైనా డైరెక్షన్స్ కూడా అడగడం జరిగింది అనమాట. సో అది కూడా నేర్చుకుంటాం. సో అది కూడా పెద్ద కష్టమే కాదు మనకు. తర్వాత షేప్స్ అండ్ దేర్ సబ్సెక్షన్స్ అనమాట. అంటే మనకు వీ క్యాన్ సే ఫిగర్ కౌంటింగ్ అయితేనేమి, తర్వాత ఫిగర్ సిరీస్ కౌంటింగ్ అయితేనేమి, మనం డిఫరెంట్ ఫిగర్స్ కనుక్కోవడం, ఇవన్నీ కూడా ఇక్కడ మనకు ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఒక ఎత్తు, ఇవన్నీ కూడా దాదాపుగా సగం వచ్చేసి మనకు చాలా సింపుల్గానే ఉంటాయి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు చూడండి, ఇక్కడ అన్నీ కూడా స్టేట్మెంట్ టైప్, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ అని స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అని, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ అని, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్. ఈ నాలుగు కూడా మనకు న్యూ టాపిక్స్, బ్యాంకింగ్ రంగంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇవి బాగా తెలిసి ఉంటుంది. స్టేట్మెంట్స్, అజంప్షన్స్, ఆర్గ్యుమెంట్స్, కన్క్లూజన్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్స్. సో దీని చేత మొదట డెఫినెట్గా మీకు 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. దీని ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏమంటే స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్, కొన్ని అజంప్షన్స్, ఆర్గ్యుమెంట్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్స్లో టచ్ చేస్తారు కానీ డెఫినెట్ అని కాదు కానీ, బట్ డెఫినెట్గా అయితే మాత్రం మనకు స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ నుంచి మాత్రం డ్యామ్సర్గా మినిమం అయితే 2 క్వశ్చన్స్ పడతాయి మిత్రమ. ఆ తర్వాత మనకి ఏముందంటే ఇక్కడ లాజికల్ రీజనింగ్ ఉందండి. సో లాజికల్ రీజనింగ్లో మనకి ఏమంటే మళ్ళీ డిడక్టివ్ ఉంది, ఇండక్టివ్ ఉంది, అబ్జెక్టివ్ ఉంది. ఏదో కొత్త అని మీరు దిగులుపడి మాకుండా ఇవి కూడా చాలా సింపుల్గా, అంటే ఇక్కడ ఇవన్నీ కూడా ఇవన్నీ ఈజీగా ఉంటాయి, కొంచెం లాజికల్గా ఆలోచించాల్సి ఉంటుంది అనమాట. అంటే మనకు సీటింగ్ అరేంజ్మెంట్ అని, పజిల్స్ అని, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అడుగుతారు. సో కాబట్టి ఇవైతే చాలా ఈజీగా ఉంటాయి, చాలా తక్కువ సమయంలోనే మీరు నేర్చుకోవచ్చు. ఇవైతే మాత్రం లాజికల్గా మన యొక్క శక్తిని ఉపయోగించుకొని, మన యొక్క పవర్ని ఉపయోగించుకొని థింక్ చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా లాజికల్గా పాజిటివ్ వేలో ఆలోచిస్తే మనకి ఇవి కూడా ఈజీగా పడిపోతాయి అనమాట. సో ఇది మనకి చిన్న రీజనింగ్ టాపిక్స్ మిత్రమా. మరి ఇవి కాకుండా ఇంకా మనకి ఇక్కడ చూస్తే మన డైరెక్షన్స్ కనపడలేదు, ఉండదంటే నో ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. తర్వాత మనకు తర్వాత మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఇక్కడ చెప్పలేదు, బట్ గతంలో చూస్తే మాత్రం మనకు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ బిట్స్ ఉన్నాయి. అంటే ఈ యొక్క సిలబస్తే కాకుండా దీన్ని బేస్ చేసుకొని, దీన్ని ప్రాముఖ్యత గుర్తుపెట్టుకొని, ఇవి కాకుండా గతంలో ఏమడిగినారు అని చూడండి. అండ్ మీరు మాకు డౌట్ రావచ్చు అనమాట, సరే ఇక్కడ ఇవ్వలేదు కదా, ఇవ్వరేమంటే ఇస్తే ఏం చేస్తాం, అవి సింపుల్ టాపిక్సే, డైరెక్షన్స్ సింపుల్ టాపికే, మ్యాథమెటికల్ ఆపరేషన్ సింపుల్ టాపికే, తర్వాత మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ సింపుల్ టాపికే, అవి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది, చదవాల్సి ఉంటుంది. ఇది రీజనింగ్ పరంగా మనకు వచ్చే మెయిన్ టాపిక్స్. సో మరి మ్యాథమెటికల్ అబిలిటీ చూసినట్టయితే ఇక్కడ మనకు దీన్ని మనం బేసిక్ న్యూమరీస్ అని కూడా అంటాం, లేదా అరిథ్మెటిక్ అంటాం, లేదా క్వాంటిటేటివ్ అబిలిటీ అని కూడా అంటాం. ఇది కూడా మనకు చాలా ప్రామాణికమే. ఇక్కడ కూడా చాలా టాపిక్స్ ఇది చేయడం జరిగింది. సో నెంబర్ సిస్టమ్ ఫస్ట్ ఏముంది మనకు, నెంబర్ సిస్టమ్. సో నెంబర్ సిస్టమ్ యూ క్యాన్ సే ఆల్జీబ్రాలోకి తీసుకెళ్ళి దీన్ని మనం, ఇంకా నెంబర్ సిస్టమ్ బాగాల్సిన వాళ్ళు కొన్ని ఫార్ములాస్ గుర్తు ఉంచుకోవాలి కంపల్సరీగా, అవి కూడా పెద్ద కష్టంగా ఏముండవు. తర్వాత యావరేజెస్, సో సరాసరి అని అంటాం. తర్వాత రేషియో అండ్ ప్రొపోర్షన్, నిష్పత్తి మరి అనుపాతం అంటాం. మరియు పర్సెంటేజెస్, శాతాలు అంటాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, అదేవిధంగా మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఉంది. తర్వాత టైం అండ్ వర్క్. సో అదే మాదిరిగా టైం అండ్ డిస్టెన్స్ కూడా ఉంది. తర్వాత ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఉంది. తర్వాత డేటా అనాలిసిస్, ఇది ఇటీవల కాలంలో ప్రతి ఎగ్జామినేషన్లో కూడా, ప్రతి గ్రూప్స్లో కానీ, ఏపీఎస్సీలో కానీ, టీఎస్పీఎస్సీలో కానీ ఇది చాలా ప్రామాణికంగా ఉందన్నమాట. సో డేటా అనాలిసిస్ నుంచి మనకు బ్యాంకింగ్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎస్ఎస్సీలో డిఫరెంట్గా ఉంటుంది. ఎస్ఎస్సీలో ఈజీగా ఉంటుంది, అక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చి 5 క్వశ్చన్స్ ఇస్తారు ఒక దాని కింద. కానీ మనకు ఏపీఎస్సీలో అయితే మనం అట్లా లేదు, ఒక దానికి ఒక క్వశ్చన్ ఇస్తున్నారు, అంటే ఎక్కువ టైం టేకింగ్ తీసుకుంటుంది. సో ఒక డేటా ఇచ్చినప్పుడు 5 క్వశ్చన్స్ ఉంటే ఈజీనే మనకు, కానీ మన ఏపీఎస్సీలో మనకు దాదాపు 4 to 5 ఇస్తారు. 4 to 5 ఇచ్చినప్పుడు ఒకటి వచ్చేసి టేబుల్ ఇస్తున్నారు, ఒక క్వశ్చన్ ఇస్తారు. బార్ డయాగ్రామ్ ఒకటి బయర్ డయాగ్రామ్ సార్, ఒక క్వశ్చన్ ఇస్తున్నారు. లైన్ గ్రాఫ్ ఒకటి ఇస్తున్నారు, పై చార్ట్ కూడా అంతే, ఒకటి లేదు 2,
ఇవిమాత్రం కొంచెం లాజికల్గా టైం టేకింగ్ అనమాట ఆలోచించాలి. అయితే ఇవి కాకుండా మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ప్రాఫిట్ అండ్ లాస్ లేదు. ఇక్కడ ఇచ్చినారా చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ లేదు, క్లాక్స్ లేదు, క్యాలెండర్స్ లేదు. క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ కూడా జనరల్ అడుగుతున్నారు. సో అవి రీజన్లో అడిగే అవకాశం ఉందన్నమాట. సో అంటే ఇవిని బాగా నేర్చుకొని ఈ తర్వాత ఇంకా టైం ఉంటే మాత్రం అవి కూడా నేర్చుకొని, టైం ఉంటే కాదు టైం ఉండి తీరుతుంది. ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంది, మనకు ఫిబ్రవరిలో ఉంది. కాబట్టి మీరు అన్ని ఇంకా పక్కన పెట్టేసేయండి. ఇంకా నోటిఫికేషన్ వస్తుందా రాదా ప్రిపరేషన్ ఎట్లా? సో మనకు 6 మంత్స్ కాదు కదా, 1 ఇయర్ టైం ఇచ్చినా కూడా మనకు టైం సరిపోదు. ప్రిపరేషన్ కొనసాగిస్తూనే ఉంటాం. సో అన్ని పక్కన పెట్టేసండి. మిగతా వాళ్ళకు టైం ఎంతైతే ఉందో నాకు కూడా అదే టైం ఉందని మీరు ఫీల్ కండి, అప్పుడే మనం దీని ముందుకు వెళ్ళగలం, లేకుంటే కష్టం. సో పక్కవాడికి 100 రోజులు టైం ఉంటే నాకు కూడా 100 రోజులు టైమే. సో మనకు ఒక 6 మంత్స్ కావాలనుకోండి, మనమే కాదు వాడు కూడా చదువుతారు కదా, కంప్యూటర్ కూడా అదే విధంగా చదువుతారు కదా. కాబట్టి టైం ఎక్స్టెండ్ చేయాలి, నాకు టైం ఎక్కువ కాలం కోరుకుంటే మీరు అదే బెనిఫిట్ పక్కవాడు కూడా కలుగుతుంది. సో దానివల్ల అప్పుడు ఎక్కువ టైం ఉంటే వాడు తక్కువ చదవడం, మనం ఎక్కువ చదవడం ఉంటే ఏముండదు మిత్రమా. సో అందరికీ ఒకే సమయం కాబట్టి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి మిత్రమా. సో ఇవి మనకి ఇచ్చినటువంటిది అనమాట. సో ఇదే విధంగా గతంలో ఏ ఏ ఎగ్జామ్స్ అయితే మీకు అడిగినారో అవన్నీ కూడా నేను మీకు అందిస్తాను. చాలా జాగ్రత్త మీరు ముందుకెళ్ళచ్చు అనమాట. సో ఈ ఫోకస్ పెట్టుకొని మన దగ్గర ఉత్తమ్స్ అకాడమీలో ఆన్లైన్ కోర్సులో స్టార్ట్ చేయబోతున్నాం. మరి అంతగా మించింది ఏమంటే ద బెస్ట్ ఏమంటే ఆఫ్లైన్ కోచింగ్ రండి. సో కడప టర్నింగ్ పాయింట్ నందు, కడప టర్నింగ్ పాయింట్ నందు మీకు ఎక్సలెంట్గా కోచింగ్ జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు చాలా ఇసుగు చెంది అనమాట. సో టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప నందు అత్యద్భుతంగా మీకు ఆన్లైన్ కోచింగ్ ఇస్తాను అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 8688080802కి మీరు కాల్ చేయండి. అమ్మాయిలకి అబ్బాయిలకి వేరేవేరు హాస్టల్ వస్తుంది కూడా ఉందన్నమాట. సో మార్నింగ్ 6 to 8 కరెంట్ అఫేర్స్ క్లాస్ జరుగుతుంది అనమాట, అర్లీ మార్నింగ్ హాస్టల్ ఉండే వాళ్ళకి. సో 9 to 1 and 2 to 5 రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. తిరిగి నైట్ 8 to 10, 10:30 వరకు మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది, స్టడీ ఉంటుంది అనమాట. సో ఎవరైతే ఇంటి దగ్గర చదవలేకపోతున్నారో, ఖచ్చితంగా జాబ్ కావాలనుకుంటున్నారో, ఎవరైతే ఆన్లైన్ క్లాసులు మిస్కు చెందినారో వాళ్ళందరి కోసం ద బెస్ట్ ప్లాట్ఫామ్ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. అమ్మాయిలకి అబ్బాయిలకి వేరే హాస్టల్ వస్తుందని నా యొక్క స్వీయ పర్యవేక్షణలోనే మీ క్లాసెస్ అన్ని జరుగుతుంటాయి, స్టడీ అవర్స్ జరుగుతుంటుంది అనమాట. ఈ యొక్క అవకాశాన్ని ఖచ్చితంగా మీరు వినియోగించుకోండి. ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరైతే డెఫినెట్గా మనకు కాల్ చేయండి మిత్రమా. ఇన్ కేస్ మీకు చాలా దూరంగా ఉంది, ఫినాన్షియల్గా కొంచెం ఇబ్బంది పడుతున్నాం అనుకునే వాళ్ళైతే మాత్రం ఇంటికాడ చదువుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో దానికి మనకి ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు కూడా మేము మీకు కోర్సు అందిస్తాం. మెంటల్ ఎబిలిటీ, ముఖ్యంగా కరెంట్ అఫేర్స్ టెస్ట్ సిరీస్ మీకు అందించబోతున్నాం మిత్రమా. ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.